ఆల్ ఇండియా వైజ్గా నేను వెహికల్ నడుపుతాను. ఆల్ ఇండియా వైజ్గా నేను చిన్న వెహికల్ ఉండే బడాటోస్ట్ వెహికల్ నేను ఇల్లు అమ్ముకొని రేకుల షెడ్లా ఉంటుంది నా ఇల్లు, గిట్లా చూపిస్తాను. ఇక్కడైతే చూపించలేదు వీడియోలో, అలాగే ఇట్లా ఎంతోమంది ఇంటర్వ్యూలు గిట్లా చేశారు రేకుల షెడ్ లాగా. నేను మా అమ్మ, మా తమ్ముడు కరెంట్ షాట్ కొట్టి చనిపోయాడు, నాన్న చనిపోయాడు, నేను ట్రాన్స్ ఉమెన్. 20 సంవత్సరాలు నేను సర్జరీ చేయించుకోను కూడా ఇప్పటికీ. 20 సంవత్సరాలలో నేను 10 సంవత్సరాల నుంచి వెహికల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. గత ప్రభుత్వం అయితే ఇల్లు లేదు, ఇట్లాంటి అవకాశం అయితే రాలేదు. 15 రోజుల కింద నేను వచ్చి అప్లికేషన్ పెట్టాను వాహనం గురించి, నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ రాలేదు. ఇకపోతే నాకు సబ్సిడీ వద్దు, నాకు లోన్ కావాలి. ఇక్కడ ఫైనాన్స్ వాళ్ళు చూడండి, ఫైనాన్స్ వాళ్ళు ఏ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళినా నువ్వు ట్రాన్స్జెండర్ ఓన్లీ ట్రాన్స్జెండర్ కారణంగానే నాకు ఫైనాన్స్ ఇవ్వరంట. నేను 2 లక్షల రూపాయలు వేరే వాళ్ళ పేరు మీద డీసీఎం వెహికల్ కొనడానికి, వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద తీసుకున్నందుకు 2 లక్షలు కట్టాను మహిళా సంఘంలో తీసుకొచ్చి, అట్లా లాస్ అయ్యాను. మేము రోడ్డు మీద అడుక్కుంటుంటానేమో మీకేం కష్టం శాత కదా అంటారు. ఈ పనికిరాని ప్రభుత్వాల వల్ల 10 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసుకుంటున్న సమంత మటుకు ఏ ప్రభుత్వానికి గుర్తు రాదు. నేను 15 రోజుల కింద అప్లికేషన్ ఇచ్చాను, ఆ అప్లికేషన్ నిజంగా అది చూసారా చూడలేదా నాకు ఎక్కడ అర్థం అవ్వట్లేదు. నేను వెళ్ళే ప్రతి దగ్గర నాకు ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అందువల్ల నాకు, నేను సీనియర్ డ్రైవరు, నాకు ఎవి లైసెన్స్ తీసుకోవాలన్నా పైసలు లేని పరిస్థితి, నార్మల్ లైసెన్సే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఏ వెహికల్ ఓనర్ కూడా వెహికల్ ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నారు. నాకు నా మార్కెట్ మొత్తం ఈరోజు ఎలా అయిపోయిందంటే ఇవి రియలేనా అని అలా ఎవరైతే లోడ్ ఇస్తున్నారో వాళ్ళు అనడం వల్ల నేను వాళ్ళతో గొడవ పడుతున్నాను అని తాగేసి అలా నా మీద నిందలు మోపి ఈరోజు వెహికల్ ఏ ఓనర్ గిట్లా నాకు వెహికల్ ఇస్తలేరు. నేను భిక్షాటన చేసుకోలేను, వెహికల్ నడుపుకోలేని పరిస్థితి కాడికి వచ్చింది నా పరిస్థితి. కావున గవర్నమెంట్ నాకు దయచేసి వెహికల్ లోన్ ఇప్పిస్తే నేను వెహికల్ నడుపుకొని బతకగలనని నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఇల్లు కూడా లేదు, చూపిస్తే నా ఇల్లు ఎలా ఉందో మొత్తం కూడా. మా అమ్మ కూలికోతే 55 ఏళ్ళ మనిషి కూలికోయి పైసలు తెచ్చిస్తే నేను అన్నం తినడానికి పూట గడుస్తుంది. చెప్పులు కొనుక్కోవాలన్నా మా అమ్మ తీసుకొచ్చి ఇస్తేనే నేను పూట గడుస్తుంది. నాకు ఏమిటికండి ఫ్రీ, ఏమిటికి ఫ్రీ? ఫస్ట్ ఒక సామాన్య మానవుడు డ్రైవర్ అసోసియేషన్ గురించి ఇట్లా తెలుసు, నాకు రైతు కష్టాలు ఇట్లా తెలుసు. రైతులు కావాల్సింది ఏది? రైతు బంధు ఇవి కాదు. మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి. ఈరోజు 1500 పోయిన సార్ ఉండే, నిన్ననే కలిపేసి వచ్చాను. వీడియోలు కావాలన్నా కానీ చూపిస్తాను నేను. 1500 పోయిన సార్ ఉండే మసాలా సంచి, ఇప్పుడు 200 ఎక్కువ పెరిగింది. 1700 ఉంది, 28 28 0, 1500 కురమండల్ 1700 అంటే ఒక 6 నెలల కింద 1500 ఉన్నది, ఇప్పుడు 1700 అయింది. ఒక వాటర్ బాటిల్ రేటు ఫిక్స్గా పెట్టినప్పుడు అదే టమాటా 2 రూపాయల కిలో అంటారు. ఎలా అండి రైతు బతికేది? గది కల్పించండి ఫస్ట్ మీరు. డ్రైవరు, ప్రతి ఒక్క డ్రైవర్ ఈరోజు రోడ్డు మీద పాలవుతున్నారు. ఎలా తెలుసా? జై జవాన్ జై కిసాన్. డ్రైవర్కి అయితే అసలు విలువనే లేదు. డ్రైవర్కి విలువ కావాలి ఫస్ట్. ఒక్కరోజు ఒక చోటు నుంచి మేము కనుక సరిగ్గా ఐకమత్యంగా ఉండి, డ్రైవర్లం అందరము ఐకమత్యంగా ఉండి ఈరోజు ఒక్కరోజు బంద్ పెడితే ప్రపంచం ఏమైపోతుంది? నడవగలుగుతారా మీరందరూ? ప్రపంచం తిరగగలుగుతుందా? డ్రైవర్ ప్రాణాలకు తగించి రాత్రి పగలు కట్టి మీద నిద్రొస్తున్నా కానీ డైట్ నడుపుకుంటూ వెళ్తామండి మేము. భార్య నాకంటే ఎవరు లేరు, అమ్మ ఉంది. అమ్మని చూడడానికి ఇట్లా నేను నెలకు ఒకసారి వస్తుంటాను. భార్య పిల్లలు ఉండాల పరిస్థితి ఏంటండి? డ్రైవర్కు కనీస గౌరవం ఇయ్యరు. నేను ఇంతకుముందుకు అప్లికేషన్ పెట్టానండి. నా అప్లికేషన్, అది నాకు వెహికల్ కావాలి, ఇల్లుకు పింఛన్ అని పెట్టారు. నేనేం కాళ్ళు చేతులు ఇంకోరేం లేవు. దేవుడు నాకు ఒక అవయవం లోపం ఇచ్చిండు. కష్టపడి బతకగలను నేను, నాకు దమ్ముంది. మీరు వెహికల్ లోన్ నాకు కావాలి. అదేవిధంగా ప్రతి ట్రాన్స్జెండర్కి ఇట్లా ఏదో ఒక కష్టం చేసుకొని బతకగలని చూస్తుంది ఈరోజు. ప్రతి ట్రాన్స్జెండర్కి ఇట్లా అవకాశాలు కల్పించండి. ఫ్రీ ఫ్రీ అని ఏం ఫ్రీ ఇల్లండి? బస్సులో మేము తిరగగలుగుతామా? బస్సులో మేము వెళ్ళగలుగుతామా? అంత నష్టం వస్తుంటే బస్సులు ఫ్రీ ఎందుకు? జనాలు ఇట్లా గ్రహించుకోవాలి. డెవలప్ చెందుతుంది, డెవలప్ చెందుతుంది అంటే ఎక్కడ డెవలప్ చెందుతుంది? అంటరాని వాళ్ళకంటే అద్భుతంగా చూస్తున్నారు మమ్మల్ని. నేను 15 రోజుల కిందనే ఇచ్చాను. ఇక ఏమి ఫోన్ లేదు, రెస్పాన్స్ లేదు. ఇచ్చాను,
నాకేమి ఇవ్వలేదు, వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు, మెసేజ్ లేదు, ఏమి లేదండి. లేదండి, పండే కంట ముందు ఇచ్చాను, నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు. నేను అందుకే ఇప్పుడు వెళ్దామని అనుకుంటున్నాను, వెళ్ళాలి. అందరు సహకరిస్తే నేను వెళ్తాను, అక్కడ ఏంది ఏం కథ అనేది ఇట్లా తెలుసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, ట్రాన్స్జెండర్ అంటేనే చాలా వివక్షత చూపిస్తారు. నేను 10 సంవత్సరాలుగా కష్టపడి బతున్నానండి, అందరిలో ఒకరిలాగా. డ్రైవర్ల గురించి ఇట్లా కొట్లాడుతున్నాను, రైతుల గురించి ఇట్లా కొట్లాడుతున్నాను. రైతుకు కావాల్సింది రైతు బంధో ఇదో కాదండి. ఎప్పుడు ఏ రైతు అయినా సరే ఈరోజు నన్ను తిట్టినా సరే ప్రతి ఒక్కరు, కానీ రైతు బంధు ఏ రైతు కోరుకుంటలేడండి. నేను పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర కావాలి నాకు. ఒక వాటర్ బాటిల్ రేటు ఫిక్స్గా 20 రూపాయలు అని ఎలా అయితే పెట్టారో, మేము 6 కాలం కష్టపడి పండించిన పంటకి ఇట్లా మాకు ఒక రేటు ఇవ్వండి అని ప్రతి రైతు ఆవేదన. ఇది 15 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను నేను. ఒకసారి చేశానండి, ఎక్కడికి వెళ్ళచ్చు రాశాను కదండి మ్యాటర్. ఇక్కడ చూడండి, ఫైనాన్స్ వాళ్ళు ట్రాన్స్జెండర్ అని, ఓన్లీ ట్రాన్స్జెండర్ అనే నువ్వు పైసలు కడతావా. ఇప్పుడు ఎవీ లైసెన్స్ ఉందనుకో, 0 డౌన్ పేమెంట్లు ఇస్తారు. అట్లా ఎంతో మంది వెహికల్స్ మా ఫ్రెండ్స్కి ఇట్లా వచ్చినాయి డ్రైవర్లకు. అనా నాకు నేను ఇట్లా ట్రాన్స్జెండర్ని అనగానే కథం, అమ్మ మీకు ఏమనుకోద్దమ్మా, మీకు ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వమంటున్నారమ్మా, ఇంతే ట్రాన్స్జెండర్ అంటే కథం. ఈరోజు ఏ డ్రైవర్ని కదిలిచ్చిన ఆటో సమంత అంటే మీరు నెట్లో చూడండి, ఎన్నైనా చూడండి ఎలా ఉంటుంది. కరోనాలో ఇట్లా నేను కోవిడ్ 19లో ఇట్లా ఒక్కరోజు రెస్ట్ లేకుండా తిరిగాను, సర్కులు పంచాను హైదరాబాద్ మొత్తంలో. నాకు అంత ఇది ఉన్న నాకు తినడానికి తిండి లేని పరిస్థితి కాడికి ఈరోజు వచ్చింది. ఎక్కడ భూమి అమ్ముకొని నేను నాది ఇబ్రహీంపట్నం మండలం. సో మొదటిసారి వచ్చినప్పుడు ఏమన్నా ఇంటికి వచ్చే ఎంక్వైరీ కానీ మెసేజ్ కానీ వచ్చిందా మీకు? ఏది రాలేదండి, ఏది రాలేదు. స్థానిక ఎమ్మెల్యే కలిసి నేను కలవలేదండి. ఒకసారి ఇక్కడ ప్రజాభవన్ అని పెట్టి మనకి ఇంత సౌలత్ ఇచ్చినాక ఇక్కడికి వచ్చి మరో పెట్టుకుంటాం. ఎమ్మెల్యేలను కలవాలంటే దానికి ఒక టైం ఉంటుంది. ఆ సందర్భంగా నేను వెళ్ళలే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. అంతకుముందుకు కలిసి ఇట్లా వేస్ట్ అండి, పనికిరాని ప్రభుత్వాలు అవి. ఇంత ఛాయిస్ ఉంటాయి కదా, గద్దర్నే ఇక్కడ 3 గంటలు కూర్చోబెట్టిన ప్రభుత్వం నన్ను కలవనిస్తుందా? ఈరోజు నాకు స్వేచ్ఛ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్వేచ్ఛా ప్రభుత్వము. స్వేచ్ఛ వచ్చింది కాబట్టి ఇలా ధైర్యంగా వచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఆ ప్రభుత్వం పట్టించుకుందా అసలు? రూపాయి పక్క రాష్ట్రాలలో పింఛన్లు ఇస్తుర్రు, ట్రాన్స్జెండర్కి ఇల్లు ఇచ్చిర్రు. ఇక్కడ ఒక ట్రాన్స్జెండర్కు నేను ఈ ఉపాధి కల్పించినాను చెప్పి మనం. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. నాకు వెహికల్ లోన్ కావాలి అంతే. నాకు ఇల్లు గిల్లు నేను కట్టుకోగలను. నాకు పింఛన్ ఏమో ఇప్పుడే, నేను బాగానే ఉన్నాను. ఉపాధి కావాలి. వాళ్ళు నాలాగా ఇంత ఇబ్బంది పడొద్దు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను నేను. నేను ఇండియా మొత్తం తిరుగుతాను, ఆల్ ఇండియా వైజ్గా వెహికల్ నడుపుతాను. ఎక్కడ ఏ ట్రాన్స్జెండర్కి ఎలా ఉంది, ఆ స్టేట్ ఎలా చూస్తుంది అనేది అంతా తెలుసు. హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నంత ఇదిగా ఎక్కడ కూడా లేదు ట్రాన్స్జెండర్ లైఫ్. పని చేసుకుంటామన్న వాళ్ళకి పని కనిపిస్తున్నాయి అవతల. ఇక్కడ మేము పని నాకే న్యాయం జరుగుతుంది. 10 సంవత్సరాలు అండి నేను కష్టపడబట్టి. డ్రైవింగ్ అంటే పిచ్చి ప్రాణం నా గుండెకి, ఎంతో డ్రైవింగ్ అంటే అంత ఇష్టం.